గన్నెవరా, నిజం చెప్పావు కదా, నేను చూస్తావా? అవును, నేను లుక్ చేయడానికే వచ్చాను. దానికి ఇతనికి ఏ సంబంధం లేదు, ఇతను డ్రైవర్ మాత్రమే. డబ్బుని చేతికొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇతను వదిలే. లెవెల్ చూపిస్తావా? రే, ఇంకొక అడుగు ముందుకేసావు, అన్న కొడుకు అని కూడా చూడకుండా కాల్చి పారేస్తా. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. సార్, నాకు వాటా కూడా ఉంది సార్, నన్ను వదిలేను సార్, నేను వెళ్ళిపోతాను. నువ్వు చేసిన పనికి నీకు వాటా కూడా కావాలా? కొడుకుని కిడ్నాప్ చేసి డబ్బు కోసం బెదిరించి ఇప్పుడు అతన్ని షూట్ చేశావు. షూట్ చేశానా సార్? నేను ఎక్కడ షూట్ చేశాను సార్? మరి నేను షూట్ చేశానా? అవును, మీరే షూట్ చేశారు సార్. ప్రభు మీద ఒట్టు సార్. కన్ను కింద పరిస్థితి వాళ్ళని వెళ్ళి బాబా, లేదంటే నేను కలిసాల్సి ఉంటుంది. తుపాకీ చేతిలో ఉంటే కాల్ చేస్తావా? వద్దు బాబాయ్. వద్దు బాబాయ్. నా దగ్గర నుంచి కొట్టేసిన వాడిని ఎక్కడరా? నా దగ్గర ఏదీ లేదు, నీ మొబైల్ మాత్రం ఆటోలో ఉంది. కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చు సార్. యో, త్వరగా రావయ్యా. ఏసేని ఇక్కడికి రమ్మని చెప్పవయ్యా, త్వరగా వెళ్ళు. ఏసీ సార్, లైన్లో ఉన్నారా? సార్, నేను పట్రవాకు 2వ జంక్షన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ రిపోర్ట్ చేస్తున్నాను సార్. సార్, రౌండ్స్ లో ఉన్న D1SI నీలకండం గారిని ఎవరో కాల్చి పడేశారు సార్. సార్, నేను స్పాట్కి వచ్చేసరికి ఇక్కడ ఎవరూ లేరు సార్. సార్, బ్లడ్ బాగా పోయింది సార్, వెంటనే అంబులెన్స్ని పంపించండి సార్, ఓవర్. ఏంటి నువ్వు చేసిన పని? అక్యూజుడు తప్పించుకుని వెళ్ళేలా చేసావు. అయ్యో, వెళ్ళి ఆపవయ్యా. నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటాను. నీ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ వల్ల మా నాన్నకన్నా నీకు ఎక్కువ విలువ ఇచ్చాను. కేవలం డబ్బు కోసం ఏమన్నా చేస్తారా?
నీలాంటి ఇక్కడ ఉన్నప్పుడు నేను ఎందుకు ఈ ఊరు వెళ్ళాలి? ఇది నా ఊరు. ఏం జరిగినా సరే చచ్చినా బతికినా